వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కాంబోపై రకరకాల వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రానికి ఇప్పటికే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. చిత్ర టీం నుంచి ఈ టైటిల్ పై ఎటువంటి ప్రకటన రాలేదు, కానీ మీడియాలో మాత్రం ఈ చిత్రానికి పార్థు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు మొదలయ్యాయి. పార్థు అనగానే ఈ టైటిల్ ఎక్కడో విన్నట్లు ఉంది కదా. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం అతడులో మహేష్ పేరు అదే. ఇప్పుడు అదే పేరుని ఈ సినిమా టైటిల్ గా త్రివిక్రమ్ ఫైనల్ చేసినట్లుగా చెప్తున్నారు. ఇది ఊహించి మీడియాలో వదిలిన వార్తో లేక నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు కలేజో చిత్రాలు వచ్చాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా ఖరారవ్వడంతో అంతటా ఆసక్తి నెలకొంది. దీంతో మహేష్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఇక సరిలేరు నీకెవరుతో మహేష్ బాబు అలా వైకుంఠపురంలో చిత్రం ఇచ్చిన సక్సెస్ తో త్రివిక్రమ్ మంచి ఫామ్ లో ఉన్నారు. హారిక నాసిని క్రియేషన్స్ పతాకంపై చిన్నబాబు నిర్మిస్తున్నారు. వచ్చే వేసవికి ఈ సినిమా విడుదల కానుంది. హీరోయిన్ నటీ నటుల గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటలో బిజీగా ఉన్నారు. కరోనా వల్ల ఆ షూటింగ్ వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర టీం ప్రకటించింది. మరోవైపు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, రానా కలీకల్లో మల్టీస్టారర్ గా వస్తున్న చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఎన్టీఆర్ తోనూ ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం.